అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్తగా భూములు కొనుగోలు చేసుకొని పట్టా పాస్ పుస్తకం పొందిన రైతులకు ఈ రైతు బంధు అప్లికేషన్ పెట్టుకోవడానికి మంచి అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది మరి ఇది ఎప్పుడు దీనికోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అలాగే మనం ఏ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది మరి చివరి తేదీ ఎప్పుడు అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా భూములు కొనుగోలు చేసుకున్న రైతులకు ఈ రైతుబంధు దరఖాస్తు చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇది మనకు రేపటి నుండి అంటే జూలై పది తారీఖు నుండి మనకు అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది అయితే దీనికోసం అయితే కంపల్సరిగా మనకు రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరియు మొబైల్ నంబర్ ఉండాలి ఇంకోటి ఏంటంటే ఈ రైతుకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకం ఉండాలి ఈ పట్టా పాస్ పుస్తకం అనేది జూన్ పద్దెనిమిదికి ముందు రిజిస్టర్ అయిన పట్టా పాస్ పుస్తకం కలిగి ఉండాలి పట్టా పాస్ పుస్తకం లేనప్పుడు మనకు ఈ ఎంఆర్ఓ ఇచ్చిన డిజిటల్ హార్డ్ కాపీ ఉంటుంది కదా ఈ హార్డ్ కాపీ అనేది మనకు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ రైతు బంధు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇంకోటి ఏంటంటే ఈ పోడు రైతులకు కూడా ఈ రైతుబంధు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇంకోటి మనకు ఈ రైతు బంధుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మనకు ఆన్లైన్లో లభిస్తుంది దీన్ని తీసుకొని ఇందులో ఎలాంటి తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా చూసి నింపండి నింపిన తర్వాత మనకు అందుబాటులో ఉన్న మన ఏఈఓ గారికి దీని ఇవ్వాల్సి అయితే ఉంటుంది అప్పటి నుండి ప్రతి రైతు కూడా ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే పొందడం అయితే జరుగుతుంది ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి